అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో రేపటి ఎన్నికల పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. రాజోలు నియోజకవర్గంలో 4 మండలాల్లో 205 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 134 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లు డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతోంది. ఆయా పోలింగ్ కేంద్రాల సిబ్బంది ఎన్నికల సరంజామా తీసుకుని పోలింగ్ కేంద్రాలకి బస్సుల్లో వెళ్తున్నారు. 3200 మంది సిబ్బంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చర్యలు తీసుకున్నామన్నారు జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామాగ్రితో ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమ తమ పోలింగ్ స్టేషన్లకు వెళ్తున్నారు. జిల్లాలో మొత్తం 1640 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక టీంకు సంబంధించి ఒక మైక్రో అబ్జర్వరు, అదేవిధంగా ఒక పీఓ, ఓపీఓ, ఏపీఓ ఉంటారు. ప్రస్తుతం వారందరూ కూడా తమకు ఇచ్చిన ఏదైతే ఈవీఎంలు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ సామాగ్రితో తమ తమ పోలింగ్ స్టేషన్లకు వెళ్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 1600,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానికి సంబంధించి కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఈ సాయంత్రానికి వారు తమ పోలింగ్ తమకు ఎవరైతే ఇచ్చారో ఆ పోలింగ్ కేంద్రానికి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం 1640 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కొన్ని చోట్ల రిజర్వ్ స్టాఫ్ కూడా ఉంటారు. ఎవరైతే అసౌకర్యానికి గురైనా, అదేవిధంగా అనారోగ్యానికి ఉన్నా కూడా వాళ్ళ స్థానంలో ఈ రిజర్వ్ స్టాఫ్ను ఉండేస్తారని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విధివస్సులో తమకు ఏదైతే పోలింగ్ సిబ్బంది తమకు సంబంధించిన ఈవీఎంలు కావచ్చు, అదేవిధంగా వీవీప్యాట్లతో తమకు ఇచ్చిన పోలింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. ఈరోజు సాయంత్రానికే వారు తమకు సంబంధించిన ఈ పోలింగ్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ విధివస్సులోనే ఎవరైతే పోలింగ్ సిబ్బందికి తమ తమ పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అదేవిధంగా పెద్దాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి మొత్తం 1640 పోలింగ్ స్టేషన్ సెంటర్లు ఉన్నాయి. 1640 సెంటర్లో కూడా ఇటు పీఓ కావచ్చు, అదేవిధంగా ఓపీఓ, అదేవిధంగా ఇతర మైక్రో అబ్జర్వర్ కూడా మొత్తం తమ తమ పోలింగ్ స్టేషన్ ఎవరికైతే ఇచ్చారు ఈ 1640 పోలింగ్ స్టేషన్ సంబంధించి వా పోలింగ్ సెంటర్లకు వెళ్తారు. కొన్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కమాండ్ కంట్రోల్కి సంబంధించి కొన్ని చోట్ల రిజర్వ్డ్ సిబ్బంది కూడా ఉంటారు. ఎవరైతే సిబ్బంది సంబంధించి అనారోగ్యానికి గురి కావడం, అదేవిధంగా ఈ పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారిని రిజర్వ్డ్ సిబ్బందిని తిరిగి తమ పోలింగ్ స్టేషన్కి వెళ్తారని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. సో మేడం అట్లా ఎట్లా ఉండబోదు, మీరు ఎక్కడ ఇచ్చారు పోలింగ్? ఏపీటీ కాలేజ్ ఇచ్చారండి. టీంలో పీఓస్, ఏపీఓస్ అండ్ మిగతా ఓపీఓస్ ఉంటారండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్లాస్లో నన్ను అరేంజ్మెంట్ అదంతా చేసుకుని నన్ను రేపు ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకుంటామండి. దాని తగినట్టుగా బయట పోస్టర్స్ అవన్నీ అంటించడము అవన్నీ కూడా ప్రిపరేషన్స్ చేసుకోవాలి. పోలింగ్ ఏజెంట్స్ వస్తారు ఈరోజు ఈవినింగ్ వస్తారు, వాళ్ళ పాస్లు అవన్నీ కూడా ఇస్తారు. సో అవన్నీ ఇష్యూ చేయాలండి. నేను పీఓ అండి, ఇంకా ఏపీఓ ఉంటారు, 3 ఓపీఓస్ ఉంటారు. రేపు ఉదయం సంబంధించి మాక్ పోలింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా ఉదయం 1:00 మాక్ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఆ మాక్ పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతాయి. అంటే ఒక ఆర్డర్ సిచ్యువేషన్, మొత్తం కాకినాడ పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఈవీఎంలు కావచ్చు, అదేవిధంగా వీవీప్యాట్లు వారు తీసుకెళ్తున్న సిచ్యువేషన్, ఎవరికి కేటాయించిన పోలింగ్ స్టేషన్కి వారు ఈరోజు సాయంత్రానికి వెళ్ళడం, ఎవరైతే మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉంటారో రేపు పోలింగ్ సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లకు వారు పాసులు ఇవ్వడం, అదేవిధంగా రేపు 1:00 జరగాల్సిన ఏదైతే మాక్ పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు చేస్తామని పోలింగ్ సిబ్బంది చేస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1600,000 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఉన్నారు. దాదాపు 1640 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. టీంకి సంబంధించి ఖచ్చితంగా అన్ని టీంకి సంబంధించి రిజర్వ్డ్గా కొంతమంది ఎంప్లాయీస్ను ఉంచారు. ఎవరైనా ఈ ప్రస్తుతం రేపు పోలింగ్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటే వారి స్థానంలో ఈ రిజర్వ్డ్ ఎంప్లాయీస్ను తిరిగి అక్కడ పోలింగ్ స్టేషన్లో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ అంటీవీ, కాకినాడ నుంచి.